Rastra Pivrudini Adukunenduku, Mahakutami Erpadindani Vimersin Cheru, Mantrulu, Ururu Tirgutu, Yenikala Pracharam Nirvain Cheru, Chasin Abivrudi Patakalanu, Prachalaku Viverin Cheru, Malli TRS Abhyatulanu, Pari Majority to Gelpin Chalani, Pilipuni Cheru. బస్మాసుర హస్తంతో కొన్ని పార్టీలు కూటమిగా ఎన్నికలకు వస్తున్నాయని వాటితో ప్రజలు జాగృతగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. టిఆర్ఎస్ చేపట్టినని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రైతులు మహిళల అభివృద్ధికి అనేక పథకాలు తెచ్చామన్నారు. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లి ఓబులాపూర్ అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేటీఆర్. ఇద్దరు అడ్డంపడ్డారు వాళ్ళు ఇద్దరే ఇవాళ మళ్ళీ ఒకటై వాళ్ళే ఉద్ధరిస్తారట వచ్చి ఊళ్ళల్లా కుదర కొడతా ఉన్నారు. మీరు ఆలోచించమని కొడతా ఉన్నా. మాయ మాటలు నమ్మకుండా మోసపు మాటలు నమ్మకుండా ఆ భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తే మొండిచేయి. వాళ్ళు 67 ఏళ్ళు మనకి ఇచ్చింది మొండిచేయి తప్ప ఏమి లేదు. ఇవాళ మరి ఆ భస్మాసుర హస్తం చంద్రబాబు నెత్తి మీద పెట్టిండు, కోదండరాం సార్ నెత్తి మీద పెట్టిండు, సిపిఐ నెత్తి మీద పెట్టిండు. వాళ్ళు కూడా భస్మమాడు ఖాయం. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ పై గెలిచే సత్తా లేకని కాంగ్రెస్ టీడీపీతో జతకట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, ఆ ప్రలోభాలకు లొంగితే తర్వాత ఇబ్బందులు తప్పవన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 4.5 ఏళ్లలో చేశామన్నారు మంత్రి హరీష్ రావు. దాన్ని గట్టిగా చేసి మళ్ళొచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మొత్తం కొండపాక మండలం అంతా ఈ సిద్దిపేట అంతా కూడా సస్యశ్యామలం చేస్తాం. నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పట్టణంలోని బంగల్పేట్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతుల గిరిజనుల కండల కరెంటు నిర్మల్ మన మంచినీళ్ల వ్యవస్థను బ్రహ్మాండంగా చేయడం జరిగింది. 40 కోట్ల రూపాయల వచ్చిన ఇంకా వరకు 5 పెద్ద ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే కార్యక్రమం ఇలా ఏమి లేదు. కాళ్ళలో కట్టబెట్టడు తప్ప మంచిగా నడిచే కార్యక్రమం ఒక టీఆర్ఎస్ పార్టీ జరిగేస్తుంది తప్ప ఇంకెవరు చేస్తలేడు. దేశంలో 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధి రాష్ట్రంలో కేవలం 4.5 ఏళ్లలోనే టీఆర్ఎస్ చేసిందన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. షిండేను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే నాగమడుగు ఎత్తిపోతల పథకంతో సాగు భూములకు నీళ్లిస్తామన్నారు. మండలంలో నిజాంసాగర్ రాయగట్ కానటువంటి గ్రామాలు, పిట్ల మండలంలో పిట్లం గ్రామాలు, పిచ్చుకున్న మండలంలో ఈ అన్ని గ్రామాలు కలుపుకొని ఒక 40-45 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 2 పంటలు నిలిస్తాం తప్పనిసరిగా. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం కోసమే కూటమి ఏర్పడిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో కొల్లూరు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ యూత్ కమిటీలతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిధుల్ని నియామకాల్ని దోచుకున్నారు కాబట్టి అందుకే ఈ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం కోసం ఈ 4 గంటల కోసమే ఈ తెలంగాణ జెండా పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్పీకర్ మధుసూదనాచారి. మళ్లీ తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.